కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సభలు సమావేశాలకు ఎలాంటి అనుమతులు లేవని కరీంనగర్ సిపి సత్యనారాయణ తెలిపారు. కరీంనగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షకు పర్మిషన్ లేదని చెప్పారు. ఇందుకు సంబంధించి నిన్న మధ్యాహ్నమే వారికి నోటీసులు కూడా ఇచ్చామన్నారు. కొంతమంది యువకులు వాహనాలపై దాడి చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్నారు. కావాలనే కార్యక్రమం తలపెట్టి పోలీసులపై దాడికి తెగబడ్డ 16 మందిపై డిజాస్టర్ కేసులు పెట్టామని సిపి తెలిపారు. బండి సంజయ్పై కూడా కేసు నమోదు కాగా ఇప్పటి వరకు 5 అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇటీవల ఒమిక్రాన్ కేసులు చాలా రిపోర్ట్ అవడం చాలా పెరిగినాయి. మళ్ళీ కొన్ని కేసులు పెరగడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆనరబుల్ కోర్ట్స్ ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీస్ వ్యవస్థకి అట్లాగే రెవెన్యూ కలెక్టర్స్కి వీటిని ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీలు కానీ దీక్షలు కానీ ప్రొటెస్టులు కానీ సమూహాల పేరిట ఏదన్నా మీటింగులు కానీ పెట్టొద్దని క్లియర్ కట్ ఆర్డర్స్ వచ్చినాయి. దీక్ష జాగరణ్ జరుగుతున్న నేపథ్యంలో మాకు వచ్చిన సమాచారం మేరకు వందలాది సంఖ్యలో వస్తున్నారు వేరియస్ జిల్లాల నుంచి అనే సమాచారం మేరకు మధ్యాహ్నంకి ముందే ఒక నోటీస్ ద్వారా టౌన్ ఏసీపీ గారు బీజేపీ పార్టీ నాయకులకు అంటే ఎంపీ గారు అందుబాటులో లేరు వాళ్ళ పేరిట ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. 188, 332, 333, 149 and 147, 188 డిఎం యాక్ట్. డిఎం అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 51B. మాస్కులు ఇదంతా కోవిడ్ వస్తుందనే ఉద్దేశం. సో ఓవరాల్గా ఏంటంటే ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం, నేను పర్సనల్గా చేశాను, ఏసీపీ కూడా ఈ యొక్క మైక్ ద్వారా చేశారు. మీరు ఉల్లంఘనలు పాల్పడుతున్నారు, మీరు అది మానుకుని బయటికి రాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుందని కూడా మేము చెప్పడం జరిగింది. అందరికీ ఒకటే, ఏ పార్టీ అయినా ఎవరైనా ఎంతటి వారైనా చట్టం ముందు అందరు సమానులే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఇర్రెస్పెక్ట్ ఆ పార్టీ, ఇర్రెస్పెక్ట్ క్యాడర్, ఇర్రెస్పెక్ట్ స్టాటస్, కోవిడ్ వయలేషన్ ఎవరు చేసినా వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆనరబుల్ హైకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్టు అండ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఎంహెచ్ఏ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసాం. చాలా ఎక్కువ సమూహాలు, ఎక్కువ గ్యాదరింగ్స్ ఉండడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం, అదేవిధంగా మాస్క్లు వేసుకోకపోవడం వల్ల మేము చట్ట ప్రకారం వాళ్ళని డిఎం యాక్ట్ కింద ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది. సో ఆ నేపథ్యంలో కొంతమంది యువకులు పోలీసులపై కొన్ని దాడి చేసి ఆటంకం కలిగించి ఈవెన్ కొన్ని వాహనాలు